హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. దిస్ ఈజ్ మై సెల్ఫ్ సంతోష్ రావు మెన్నేని. ఐఎమ్ అసోసియేటెడ్ విత్ దీస్ ఆర్గనైజేషన్స్. ఐ డూ టీచ్ ఇండియన్ పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇన్ దీస్ ఆర్గనైజేషన్స్. అపార్ట్ ఫ్రమ్ దీస్ ఐ డూ టీచ్ ఇన్ వ్యోమా యాజ్ వెల్ యాజ్ అన్ అకాడమీ. ఇన్ వ్యోమా ఐఎమ్ అసోసియేటెడ్ విత్ లాస్ట్ 2 ఇయర్స్. ఇన్ వ్యోమా ఐ మేడ్ లాట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అండ్ వీఆర్ డూయింగ్ వీడియోస్ ఆన్ స్పెషల్ టాపిక్స్. So you can see my video on Pulwama attack and how it affected India and Pakistan relations. And we are going to start series of lectures on Indian polity very soon. This is about myself and the next one. So these next following slides are related to students. So please read these slides, students. By that way, you will get a good understanding about the my video lecture purpose and what is the objective of the video lesson. So please focus on the lesson. And at the end of the video, whatever you understood, so please write down the summary in the comment section. By that way, your knowledge will be improved. Just simply by sitting and listening the audio will not make any sense to you. So I'm always thankful to the people who supported me in this entire journey. And in this video, we are going to check the Hindu newspaper analysis of 2nd of April 2019. ఈ వీడియోలో మనం 2nd April 2019 హిందూ న్యూస్ పేపర్ చెక్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ఇన్ దిస్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఇంపార్టెంట్ న్యూస్ కవర్డ్ ఇన్ హిందూ న్యూస్ పేపర్ యాజ్ వెల్ యాజ్ ఈనాడు న్యూస్ పేపర్. వీ విల్ చెక్ ద ఎడిటోరియల్ ఆఫ్ హిందూ న్యూస్ పేపర్ ఆల్సో. ఫస్ట్ న్యూస్, సుప్రీంకోర్టు క్వశ్చన్స్ అస్సాం గవర్నమెంట్ ఓవర్ అన్ట్రేస్డ్ ఫారిన్ ఇమిగ్రెంట్స్. సెకండ్ వన్, అపోజిషన్ గెట్స్ ఎ వీక్ ఫర్ వీవీప్యాట్ రిప్లై. థర్డ్ వన్, హార్దిక్ మూవ్స్ సుప్రీంకోర్టు ఫర్ స్టే ఆన్ కన్విక్షన్. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ వన్ రిలేటెడ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియా గెట్స్ సర్వీలియన్ శాటిలైట్స్. నెంబర్ 5, సైంటిస్ట్ ట్రేస్ లైక్లీ మీథేన్ సోర్స్ ఆన్ మార్స్. 6th వన్ ఈజ్ ఎడిటోరియల్, ఎన్షూరింగ్ యాక్సెస్ టు జస్టిస్. దిస్ ఈజ్ రిగార్డింగ్ హౌ ద జుడిషియరీ సిస్టమ్ ఈజ్ ఫంక్షనింగ్ ఇన్ ఇండియా అండ్ వాట్ కైండ్ ఆఫ్ కరప్షన్ ఈజ్ గోయింగ్ ఇన్ జుడిషియరీ. 7th వన్, డీపెనింగ్ ఇన్సెక్యూరిటీ. సో ఆల్ కంట్రీస్ ఆర్ ఇంప్రూవింగ్ ద న్యూక్లియర్ వెపన్స్. ద ఇంప్రూవింగ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ is increasing insecurity rather than decreasing insecurity. Next, space for campaign. 8th one, election commission went by rule book on ASAT issue. After the launch of anti-satellite missile test, our prime minister addressed the nation through media. So opposition parties complained to that and election commission told there is nothing wrong. Take a cue from Japan. This is regarding One Belt One Road initiative. So EV students news, ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో. These are the news of ఈనాడు న్యూస్ పేపర్. నెంబర్ 1, నింగుకు నింగి సాయం. ఇది శాటిలైట్స్ గురించి, మన వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది మన డిఫెన్స్ ఫోర్సెస్కి. అవినీతి పుట్టలోనే నల్లత్రాచులు, ఇది అవినీతి. ఎండమావిగా ఉపాధి అవకాశాలు, అంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని ఉపాధి అవకాశాలు మాత్రం వృద్ధి చెందట్లేదని. రక్షణ శాఖకు 4వ దన్ను, ఇది రీసెంట్గా జరిగినటువంటి పిఎస్ఎల్వి C-45 గురించి. వేల మంది విదేశీయుల ఆచీకీ లేరా, ఇది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. కొత్త తరం ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా. సో these are the news related to ఈనాడు న్యూస్ పేపర్. ప్లీజ్ చెక్ దీస్ ఆర్ ద పేజ్ నెంబర్ స్టూడెంట్స్. నవ్ విల్ సీ ద ఎడిటోరియల్ ఆఫ్ హిందూ న్యూస్ పేపర్. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో కవర్ అయినటువంటి ఎడిటోరియల్, ఫస్ట్ వన్, దిస్ ఈజ్ రిలేటెడ్ టు జుడిషియరీ. ఇది న్యాయ వ్యవస్థ గురించి. ఈ ఆర్టికల్ మొత్తం మీద కూడా, ఈ ఆర్టికల్ రాసింది ఎవరంటే, ఇదివరకు సుప్రీంకోర్టులో పనిచేసినటువంటి సుప్రీంకోర్టు జడ్జ్. దిస్ వాజ్ రిటన్ బై ద ప్రీవియస్ సుప్రీంకోర్టు జడ్జ్. హీ మెన్షన్ దట్ వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ షుడ్ బ్రింగ్ ఇన్ ద సుప్రీంకోర్ట్ యాజ్ వెల్ యాజ్ how the corruption is going in the lawyers and how can we prevent. ఈ ఆర్టికల్ మొత్తం మీద అసలు సుప్రీంకోర్టులో న్యాయ ప్రక్రియను ఏ విధంగా మనం సంస్కరించవచ్చును, దానితో పాటు చాలామంది న్యాయవాదులు, అందరిని కాదు చాలామంది న్యాయవాదులు కరప్షన్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఎలాంటి మార్పులు తీసుకురావాలి, దాని గురించి ఎడిటోరియల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, సో మీరు హిందూ న్యూస్ పేపర్లు ఉంటే కనుక, సో దిస్ వన్ ఇట్ కవర్డ్ ద ఎంటైర్ థింగ్. సో ఈ మీకు స్లైడ్లో కనిపిస్తుంది, ఎన్ష్యూర్ ద యాక్సెస్ టు జస్టిస్. ఇందులో అసలు ఇందులో ఏం కవర్ చేశారని చెప్పేసి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యునో. ఇది చాలా కాంప్లికేటెడ్ ఉందండి, సో ఐ విల్ మేక్ ఇట్ షార్ట్. వాట్ హ్యాపెన్స్ ఇన్ ఆల్ దిస్ యునో ఆల్ దిస్ టైమ్ ఫ్రమ్ లాస్ట్ 30-40 ఇయర్స్, వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ హ్యాపెన్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ వీ హ్యావ్ టు డూ. లిజన్ స్టూడెంట్స్, నెక్స్ట్, ఫస్ట్ పర్పస్ ఆఫ్ జుడిషియరీ మీకు ఐడియా ఉండాలి. సో ఇండియన్ గవర్నమెంట్ కంటెన్స్ 3 ఆర్గాన్స్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ. ద మెయిన్ పర్పస్ ఆఫ్ జుడిషియరీ ఇస్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్.
మన భారత ప్రభుత్వంలో మూడు అంగాలు ఉంటాయి, కార్యనిర్వాహక శాఖ, దానితో పాటు శాసనశాఖ మరియు న్యాయశాఖ. న్యాయశాఖ యొక్క ప్రధానమైన విధి రాజ్యాంగాన్ని రక్షించడము మరియు రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేయడం, అంటే రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడం. రాజ్యాంగంలో ఏం చెప్పారు, భారతదేశ ప్రభుత్వం చేసిన చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అని సుప్రీంకోర్టు చెప్పడం జరుగుతుంది. సుప్రీంకోర్ట్ విల్ మేక్ షూర్ ఎవ్రీ వన్ షుడ్ గెట్ ద జస్టిస్ వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ వితౌట్ ద ఎఫెక్షన్, అంటే ప్రతి ఒక్కరికి సమన్యాయం దక్కేలా సుప్రీంకోర్టు చూడవలసినటువంటి బాధ్యత. ఇందులో ఉన్నటువంటి ఆర్టికల్ ఏం చెప్తుందంటే, దిస్ ఆర్టికల్ ఈస్ సేయింగ్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్డ్ ద అండ్ రిక్వెస్టెడ్ ద సుప్రీంకోర్ట్ టు ఎస్టాబ్లిష్ సుప్రీంకోర్ట్ బ్రాంచెస్ అక్రాస్ ఇండియా అండర్ ఆర్టికల్ 130. ఆర్టికల్ 130 ప్రకారం భారత ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏమనంటే ఆర్టికల్ 130 ఏం చెప్తుందంటే, సుప్రీంకోర్టు ఢిల్లీలోనే కాకుండా భారతదేశంలో మిగతా చోట్ల కూడా తన యొక్క బెంచ్లను ఏర్పాటు చేయవచ్చు. బట్ దిస్ రిక్వెస్ట్ వాస్ రిజెక్టెడ్ బై సుప్రీంకోర్ట్. ఈ రిక్వెస్ట్ను సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసిందనమాట. వైట్ రిజెక్టెడ్, సుప్రీంకోర్ట్ ఫెల్ట్ దట్ సుప్రీంకోర్ట్ పవర్స్ విల్ గెట్ డైల్యూటెడ్. సుప్రీంకోర్టు ఏమనుకుందంటే, అలా భారతదేశం మొత్తం మీద మా యొక్క బెంచ్లను స్థాపిస్తే మా యొక్క అధికారాలు అనేవి డైల్యూట్ అయిపోతాయి, తగ్గిపోతాయేమో అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక అనుమానంతోనే దాన్ని రిజెక్ట్ చేసింది. దట్ రిజెక్షన్ కాజ్డ్ 3 kinds ఆఫ్ రాంగ్ కాన్సిక్వెన్సెస్. ఆ విధంగా సుప్రీంకోర్టు రిజెక్ట్ చేయడం వల్ల 3 రకాలైనటువంటి అనవసరమైనటువంటి తప్పిదాలు జరిగినట్టు అయిందనమాట. ఫస్ట్ వన్, ఎక్సలెంట్ లాయర్స్ ఫ్రమ్ అదర్ హైకోర్ట్స్ నాట్ అపియరింగ్ బిఫోర్ ద సుప్రీంకోర్ట్ బికాస్, ఫర్ ఎగ్జాంపుల్, సమ్ ఎక్సలెంట్ లాయర్స్ ఇన్ హైదరాబాద్, చెన్నై, దే ఆర్ నాట్ గోయింగ్ టు సుప్రీంకోర్ట్ బికాస్ దే ఆర్ ఫీలింగ్ లైక్ వెన్ దే ఆర్ గోయింగ్ టు సుప్రీంకోర్ట్ ఎలాంగ్ విత్ దేర్ క్లయింట్స్ ఇట్ ఈస్ గెటింగ్ వెరీ ఎక్స్పెండిచర్ టు ద క్లయింట్స్, సో దే ఆర్ నాట్ ఎంకరేజింగ్ అండ్ దే ఆర్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ ద సుప్రీంకోర్ట్ డిస్కషన్స్. ఏం జరుగుతుందంటే, చాలా ప్రముఖమైనటువంటి లాయర్లు హైదరాబాద్లో కానీ మద్రాసులో కానీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళట్లేదు, అంటే వాళ్ళ యొక్క కేసుల విషయంలో. ఎందుకంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కేసులు విచారిస్తే కనుక, అంటే ఆ కేసుల మీద వాదన వినిపిస్తే ఎక్కువ ఖర్చు అయిపోతుంది వాళ్ళ యొక్క క్లయింట్స్కి. కాబట్టి చాలా పాపులర్ లాయర్స్ అందరూ కూడా వేరే వేరే స్టేట్లో ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు, ఎవరైతే కనుక ఢిల్లీకి రాలేకపోతున్నారు. దానివల్ల బెస్ట్ లాయర్స్ సుప్రీంకోర్టుకు రాలేకపోతున్నారు. అదే సుప్రీంకోర్టు యొక్క బెంచ్లన్నీ నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో, ఈస్ట్ ఇండియాలో, వెస్ట్ ఇండియాలో ఉన్నట్టయితే కనుక, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫేమస్ లాయర్స్ కూడా వాళ్ళ యొక్క కేసుల పని మీద ఆ సుప్రీంకోర్టుకి వచ్చి, ఆ బెంచ్కు వచ్చి వాళ్ళ యొక్క కేసులను వాదించేవాళ్ళు. కాదు, ఇప్పుడు అది జరగట్లేదు. సెకండ్ వన్, మోస్ట్ ఆఫ్ ద లాయర్స్, సమ్ లాయర్స్ హూ కెన్ సెటిల్ డౌన్ ఇన్ ఢిల్లీ, దే ఆర్ సెటిలింగ్ ఇన్ ఢిల్లీ అండ్ దే ఆర్ ఫార్మింగ్ ఈజ్ మోనోపలీ. ఎవరైతే కనుక ఢిల్లీలో, ఢిల్లీకి సంబంధించి లేదా ఢిల్లీలోనే పుట్టి పెరిగి ఢిల్లీలో మూలాలు ఉన్నటువంటి లాయర్లు ఢిల్లీలోనే సెటిల్ అయిపోయి సుప్రీంకోర్టుకు దగ్గరలో, వాళ్ళు ఒక ఏకచక్రాధిపత్యాన్ని చాలా ఇస్తున్నారు. ఇదొక ప్రాబ్లం అనమాట. సో అండ్ కొంతమంది హైకోర్టులో రాజీనామా చేసి కూడా ఢిల్లీలోనే సెటిల్ అయిపోయి, ఎలాగో సుప్రీంకోర్టు ఎప్పుడు ఢిల్లీలోనే ఉంటుంది కాబట్టి సో మన కేసులు వాదించడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి, సమ్ పీపుల్ ఆర్ సెటిల్ డౌన్ ఇన్ ఢిల్లీ అండ్ దే ఆర్ ఫార్మ్డ్ యాజ్ ఏ మోనోపలీ. నెక్స్ట్ థర్డ్ వన్, ఫెయిల్యూర్ టు యాక్ట్ అండర్ ఆర్టికల్ 133 ఈజ్ దట్ సుప్రీంకోర్ట్ హ్యాస్ ఫ్లడెడ్ విత్ సో మెనీ కేసెస్ అండ్ ఫైనల్లీ సుప్రీంకోర్ట్ బికమ్ లైక్ లోకల్ కోర్ట్ రాదర్ దెన్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్. ఈ విధంగా ఆర్టికల్ 130 రిజెక్ట్ చేసింది కదా సుప్రీంకోర్టు, అంటే తను బెంచ్లను ఏర్పాటు చేయడానికి ముందుకు రాలేదు. కాబట్టి ఇప్పుడు అన్ని కేసులు సుప్రీంకోర్టుకే, ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టుకే వస్తున్నాయి. దానివల్ల సుప్రీంకోర్టు అనేది ఒక లోకల్ కోర్టు లాగా అయిపోయింది. మీరు చూస్తున్నారు, ఏదైనా సరే సుప్రీంకోర్టుకి వెళ్ళడం. సో అసలు యాక్చువల్గా మన భారతదేశ రాజ్యాంగంలో సుప్రీంకోర్టు గురించి ఏం చెప్పారు, సుప్రీంకోర్టు ఇస్ అన్ అపెక్స్ కోర్ట్, ఇది అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం, అట్లాంటిది కాస్త ఇది. సో కేసులతోని చాలా ఫుల్ బర్డెన్ అయిపోయింది అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది స్టూడెంట్స్. సో ఈ 3 reasons బాగా గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్టెడ్ ద సుప్రీంకోర్ట్ టు ఫామ్ బెంచెస్ అకార్డింగ్ టు ఆర్టికల్ 130, బట్ సుప్రీంకోర్ట్ రిజెక్టెడ్, ఇట్ లెడ్ టు 3 consequences. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆర్టికల్ 130 ప్రకారము వివిధ కొన్ని దగ్గరలో బెంచ్లను ఏర్పాటు చేయమని చెప్పింది. సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు అలా ఏర్పాటు చేయడానికి. సో దానివల్ల ఇలాంటి 3 రకాలైనటువంటి కాన్సిక్వెన్స్ రావడం జరిగింది. నెక్స్ట్, ఎగ్జాంపుల్ ఫర్ బెంచెస్ ఇన్ హైకోర్టు. మరి సుప్రీంకోర్టు బెంచ్లు ఏర్పాటు చేయలేదు, హైకోర్టు ఏమైనా బెంచ్లు ఏర్పాటు చేసిందా? ఎస్. బాంబే హైకోర్టు ముంబైలో, ఔరంగాబాద్లో, నాగ్పూర్లో అండ్ పనాజీలో ఇంకా ఈ విధంగా బెంచ్లు ఏర్పాటు చేసింది. ఇలా బెంచ్లు ఏర్పాటు చేసినంత మాత్రాన దాని యొక్క సామర్థ్యం ఏమి తగ్గిపోలేదు, దాని యొక్క వాల్యూ ఏమి తగ్గిపోలేదు. దీన్ని బట్టి సుప్రీంకోర్టు కూడా ఏం నేర్చుకోవాలంటే, సో బెంచ్లు ఏర్పాటు చేసినంత మాత్రాన, కేవలం ఢిల్లీలో కాకుండా బెంచ్లు ఏర్పాటు చేసినంత మాత్రాన తన యొక్క వాల్యూ ఏమి తగ్గిపోదు అని చెప్పేసి సుప్రీంకోర్టు నేర్చుకోవచ్చు. ఎప్పుడైతే కనుక బెంచ్లు ఏర్పాటు చేస్తారో అప్పుడు అందరి ప్రజలకు, ఆ రాష్ట్రంలో కానీ ఆ దేశంలో ఉన్న కానీ వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఈజీగా న్యాయాన్ని అందించవచ్చును. నెక్స్ట్,
నెక్స్ట్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియన్ జుడిషియరీ ఇస్ అనెథికల్ లాయర్స్. ఓకే, సో దిస్ ఆర్టికల్ ఈస్ సేయింగ్ అబౌట్ హౌ అనెథికల్ లాయర్స్ ఈజ్ ఎఫెక్టింగ్ ద ఇండియన్ జుడిషియరీ. లాయర్స్ అనెథికల్గా ఉంటున్నారని చెప్పేసి ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జి అంటున్నారు. ఇన్ దిస్ వీ షుడ్ రిమెంబర్ వన్ కొటేషన్. సో విలియం షేక్స్పియర్ సేడ్ దట్ ద ఫస్ట్ థింగ్ వీ డూ లెట్స్ కిల్ ఆల్ ద లాయర్స్. షేక్స్పియర్ ఏం చెప్పాడంటే, సో ఎవరైతే కనుక అన్యాయాన్ని, ఎవరైతే కనుక అవినీతికి లోబడుతున్నటువంటి న్యాయవాదులు ఉన్నారో వాళ్ళందరినీ చంపేయాలని చెప్పేసి. అందరూ న్యాయవాదులు అలా ఉంటారని కాదు, ఇప్పటికి కూడా కొంతమంది విలువలకు స్టిక్ అయిన వాళ్ళు, సిద్ధాంతాలు పాటించే వాళ్ళు ఉన్నారు. కాకపోతే సాధారణంగా కొంతమంది లాయర్లు ఓన్లీ వాళ్ళ ఫీజుల గురించి మాత్రమే చూసుకొని కామన్ మ్యాన్కి, సామాన్య మానవుడికి న్యాయం చేయలేకపోతున్నారు అని. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ హౌ లాయర్స్ ఆర్ బికమింగ్ హానెస్ట్, ఐ మీన్ డిస్హానెస్ట్, హౌ లాయర్స్ ఆర్ డూయింగ్ కరప్షన్. ఫస్ట్ వన్ ఇస్ విక్టిమ్ కాంపెన్సేషన్. విక్టిమ్ కాంపెన్సేషన్ మీన్స్ వెన్ ఎ పర్సన్ విల్ గో టు కోర్ట్, కోర్ట్ విల్ ఇష్యూ సర్టన్ కాంపెన్సేషన్ టు ద పీపుల్. Whoever lawyer appear in front of the, in on behalf of that person, that lawyer is asking certain percentage in that compensation and he is taking the money. ఇది మన క్లాసిక్ ఎగ్జాంపుల్ చూడొచ్చండి. తెలుగులో చెప్పాలంటే ఎప్పుడైతే కనుక ఒక వ్యక్తికి కోర్టు నష్టపరిహారాన్ని ఇష్యూ చేస్తుందో ఆ కోర్టు తరపున వాదించినటువంటి లాయర్ ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100,000 నష్టపరిహారం ఇస్తుంది అనుకోండి కోర్టు, అప్పుడు లాయర్ ఏమంటాడో నాకు ఇందులో 20%, 30% కమిషన్ కావాలి అని కమిషన్ తీసుకుంటున్నారు. లేకపోతే మీకు ఏదైనా ఇన్సూరెన్స్ ప్రమాదంలో యాక్సిడెంట్ అయిందనుకోండి, అప్పుడు లాయర్ ఏమంటున్నాడు, మీకు వచ్చేటటువంటి ఇన్సూరెన్స్ కేసు నేను వాదిస్తా ఫ్రీగానే, ఆ వచ్చినటువంటి మనీలో నాకు ఇంత పర్సంటేజ్ కావాలని చెప్పేసి. సో బికాస్ ఆఫ్ దిస్ డిస్హానెస్ట్ లాయర్స్ సో ద జుడిషియరీ ఈజ్ సఫరింగ్ దీనివల్ల. దాంతోపాటు ఇంకా ఏం చేస్తున్నారు, మొన్న రీసెంట్గా ఢిల్లీ హైకోర్టులో రీసెంట్ సర్వే ఇన్ ఢిల్లీ హైకోర్టు 70% ఆఫ్ ద డిలే ఇన్ ద కేసెస్ ఆర్ బికాస్ ఆఫ్ అన్నెసెసరీ అప్పీల్స్ బై ద లాయర్స్. ఎక్కువ శాతం న్యాయస్థానాల్లో కేసులు డిలే అవ్వడానికి ఏంటంటే కావాలనే ఈ యొక్క లాయర్లు కేసును ప్రొలాంగ్ చేయడానికి అవసరం చెప్పేసి సో వాయిదాలు వేస్తుంటారు, దానివల్ల ఈ యొక్క కేసులు డిలే అవుతున్నాయని చెప్పేసి యూనో రీసెంట్గా ఢిల్లీలో వేసినటువంటి సర్వే చెప్పడం జరిగింది. నెక్స్ట్ డిసిప్లినరీ యాక్షన్. మరి లాయర్స్ ఇలా చేస్తే కనుక లాయర్స్ పేరు డిసిప్లినరీ యాక్షన్ తీసుకోరాదా అంటే కనుక, సో డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేటువంటి పవర్స్ బార్ కౌన్సిల్కి చాలా తక్కువ ఉన్నాయి, దే ఆర్ ఇన్ఎఫెక్టివ్. ఓకే, సో బార్ కౌన్సిల్ వాల్ అనేబుల్ టు టేక్ ద డిసిప్లినరీ యాక్షన్. హియర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ యాక్ట్. ఓకే, బార్ కౌన్సిల్ న్యాయవాదులపైన సరైనటువంటి చర్యలు, క్రమశిక్షణ చర్యలు తీసుకోలేకపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అడ్వకేట్స్ యాక్ట్ 1961. ఈ అడ్వకేట్స్ యాక్ట్ 1961 ఏం చెప్తుందంటే, సో న్యాయవాదులపైన ఓకే ఎలాంటి న్యాయపరమైనటువంటి, ఎలాంటి క్రమశిక్షణపరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా కోర్టులకు అధికారాలన్నీ తీసివేయడం జరిగింది. అంటే ద డిసిప్లినరీ జ్యూరిస్డిక్షన్ ఓవర్ లాయర్స్ వాజ్ ఒరిజినల్లీ విత్ ద కోర్ట్. దిస్ డిస్కంటిన్యూ టిల్ ద పవర్ వాజ్ టేకెన్ అవే బై ద అడ్వకేట్స్ యాక్ట్ 1961. అంటే 1961 వరకు కూడా కొన్ని కొన్ని విషయాలలో కోర్టులకు అధికారం ఉండేది, లాయర్లపైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం. కాకపోతే అధికారాన్ని ఏ చట్టం ద్వారా తీసివేయడం జరిగింది, అడ్వకేట్స్ యాక్ట్ 1961 ద్వారా ఆ యొక్క చట్టాన్ని కోర్టులో నుంచి తీసివేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కోర్టులు కొన్ని విషయాల్లో అడ్వకేట్స్ మీద ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేకపోతున్నాయి. ఇప్పుడు మన ముందున్నటువంటి మార్గాలు ఏంది, ఫస్ట్ సుప్రీంకోర్టు షుడ్ రీకన్సిడరింగ్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ బెంచెస్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. ఓకే, అండ్ అకార్డింగ్ టు ద రికమెండేషన్ ఆఫ్ ద లా కమిషన్ 125th రిపోర్ట్ అండ్ 229th రిపోర్ట్స్. లా కమిషన్ అంటే మీకు తెలిసి ఉండాలి స్టూడెంట్స్, లా కమిషన్ విల్ అపాయింటెడ్ టు రిఫార్మ్స్ లా టు బ్రింగ్ రిఫార్మ్స్ ఇన్ లా. మన భారతదేశ న్యాయంలో సంస్కరణలు తేవడాని కోసం అని చెప్పేసి మనం లా కమిషన్ ఏర్పాటు చేస్తుంటాం. ఈ లా కమిషన్ చెప్పిన ప్రకారము, దాంతోపాటు ప్రభుత్వం రిక్వెస్ట్ చేసిన దాని ప్రకారము, సుప్రీంకోర్టు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో తన యొక్క బెంచ్లను ఏర్పాటు చేయడానికి ఇప్పటికైనా ముందుకు రావాలి. దానివల్ల అందరూ లాయర్స్ వచ్చి ఢిల్లీలోనే ఏకచక్రాధిపత్యం చెలాయించేటటువంటి అవకాశాన్ని మనం తగ్గించగలుగుతాం. నెంబర్ 2, బార్ కౌన్సిల్ షుడ్ ఎక్సర్సైజ్ ఇట్స్ పవర్స్ అండర్ అడ్వకేట్ యాక్ట్ 1961. ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు ఎక్సర్సైజ్ ఇట్స్ పవర్స్ దెన్ దిస్ యాక్ట్ షుడ్ బి రిపీల్డ్. అంటే బార్ కౌన్సిల్ అడ్వకేట్ యాక్ట్ 1961 ప్రకారము ఎవరైతే గనక అక్రమాలకు పాల్పడుతున్నారో అట్లాంటి న్యాయవాదులపైన చర్యలు తీసుకోవాలి, అలాంటి న్యాయవాదులపైన చర్యలు తీసుకోలేకపోతే గనక ఈ చట్టాన్ని తీసివేయాలి, అప్పుడు డైరెక్ట్గా కోర్టులే అలాంటి న్యాయవాదులపైన చర్యలు తీసుకుంటాయి. మూడవది, ఇన్ సమ్ కేసెస్ లాయర్స్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ ద ట్రైన్డ్ మీడియేటర్స్, లైక్ అయోధ్య కేసు. కొన్ని సందర్భాలలో లాయర్ల యొక్క ఆవశ్యకతను తగ్గించడానికి మధ్యవర్తులను నియమించాలి కొన్ని కేసులలో. లైక్ ఇప్పుడు అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఏం చేసింది మధ్యవర్తులను నియమించింది, మీరు సాల్వ్ చేసుకోండి అని, లాయర్లను కాకుండా. ఈ విధంగా స్టూడెంట్స్, సో మనం న్యాయ వ్యవస్థలో
మార్పులు తీసుకొని రావచ్చు. మీకు ఇది సివిల్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ గ్రూప్ వన్లో కానీ న్యాయ వ్యవస్థలోని సంస్కరణలపైన ఎస్ఏ లాంటిది ఇచ్చినప్పుడు ఇది మీకు యూజ్ అవుతుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. దిస్ న్యూస్ ఇస్ రిగార్డింగ్ టేకింగ్ ఎ క్యూ ఫ్రమ్ జపాన్, హౌ ఇండియా కెన్ బ్రిడ్జ్ ద బెల్ట్ అండ్ రోడ్ డివైడ్ విత్ చైనా. సో యు నో ద స్టూడెంట్స్, దిస్ ఆర్టికల్ ఈస్ సేయింగ్ అబౌట్ వీ షుడ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ జపాన్. జపాన్ ఈవెన్ దో ఈజ్ అగెన్స్ట్ ద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, స్టిల్ జపాన్ సెంట్ ఇట్స్ డెలిగేషన్ టు ద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఆర్గనైజ్డ్ బై చైనా. తెలుగులో జాగ్రత్త వినండి, మనం చైనా నుంచి కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి. ఏంటంటే జపాన్ నుంచి, జపాన్ వన్ బెల్ట్ వన్ రోడ్, చైనా ప్రాజెక్ట్ అయినటువంటి వన్ బెల్ట్ వన్ రోడ్కి అగెనెస్ట్గా ఉన్నప్పటికీ కూడా, అంటే చైనా జపాన్ దీన్ని సపోర్ట్ చేయనప్పటికీ కూడా, జపాన్ ప్రభుత్వ ప్రతినిధులు పంపించకుండా జపాన్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలని కొంతమంది విద్యావేత్తలని ఈ మీటింగ్కు పంపించింది. అంటే ఇది మేము రిజెక్ట్ చేస్తున్నామని కాదు, అలానే అఫీషియల్గా యాక్సెప్ట్ చేస్తున్నామని కాదు. ఇండియా కూడా, ఇండియా ఈ యొక్క వన్ బెల్ట్ వన్ రోడ్ మీద జరిగినటువంటి మొదటి మీటింగ్ ఇండియా బాయ్కాట్ చేసింది. రెండో మీటింగ్ అయినా సరే ఇండియా అనేది మన యొక్క ప్రభుత్వం అధికారికంగా పంపించకుండా ఎవరైనా సరే పారిశ్రామికవేత్తల్ని కానీ విద్యావేత్తల్ని కానీ పంపించడం ద్వారా మనం ఏం చెప్తున్నామంటే, మేము వన్ బెల్ట్ వన్ రోడ్ మొత్తం ప్రాజెక్టుకు ఆపోజిట్ కాదు, కాకపోతే ఈ ప్రాజెక్టులో ఒక భాగమైనటువంటి చైనా పాకిస్తాన్ కారిడార్ అనేది మా యొక్క భారతదేశ భూభాగంలో నుండి వెళ్తుంది, దానికి మాత్రమే మేము ఆపోజిట్. అంతే తప్పించేసి మేము ఈ ప్రాజెక్ట్ మొత్తానికి కూడా ఆపోజిట్ కాదు అనే సందేశాన్ని మనం చైనాకు పంపించాలి. అది ఈ ఆర్టికల్ చెప్తుంది. అంటే ముందుగా మీకు వన్ బెల్ట్ వన్ రోడ్ అంటే ఏందో తెలియాలి. వాట్ డూ యూ మీన్ వన్ బెల్ట్ వన్ రోడ్? చైనా వాంట్ టు ఓకే మేక్ రోడ్స్ ఎలాంగ్ ద ఏన్షియంట్ సిల్క్ రోడ్. సో దిస్ ఎంటైర్ రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ ప్రోగ్రామ్ ఈజ్ నోన్ యాజ్ వన్ బెల్ట్ వన్ రోడ్. ప్రాచీన కాలంలో చైనా ఏ దేశాలకైతే గనక తను సిల్క్ను ఎగుమతి చేసేదో ఆ యొక్క మార్గాల గుండా ఇప్పుడు చైనా రోడ్డు మార్గాల్ని రైలు మార్గాలను నిర్మించాలనుకుంటుంది. ఆ ప్రాజెక్టే ల్యాండ్ పైన, దాన్ని వన్ బెల్ట్ వన్ రోడ్ అంటారు. ల్యాండ్ పైనేమో బెల్ట్ అండ్ రోడ్ అంటారండి. అదే ఇది వాటర్లో అయితే గనక స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అంటారు, స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అంటారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద చైనా ప్రాజెక్ట్ ఆన్ ల్యాండ్ ఈజ్ నోన్ యాజ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, ఆన్ వాటర్ ఇట్ ఈస్ నోన్ యాజ్ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్. బోత్ ల్యాండ్ అండ్ వాటర్ టుగెదర్ వన్ బెల్ట్ వన్ రోడ్. ఓకే, ఇన్ దిస్ ఇమేజ్ యూ కెన్ షో ద సీ ద వన్ బెల్ట్ వన్ రోడ్. రీసెంట్లీ చైనా ప్రెసిడెంట్ Chinese president, he visited to Italy. Atanu Italy ni visit cheyadam jarigindi. So Italy is the first G7 country announced that they are joining in the One Belt One Road initiative. Italy G7 country lo first Italy andi ee oka One Belt One Road initiative lo memu join aitunnam ani cheppindi. This is very important for China. Endukante why it is important? Nowadays the relationship between the USA and Europe is getting so is not getting good, it's getting bad. You know, USA is not having good relationship with the NATO also. That means transatlantic relations are going very bad. That means USA on one side of the Atlantic Ocean, Europe on the other side of the Atlantic Ocean, the relations are not going good. In this situation, if China is able to attract the European nations, then they'll get a good relationship with China. That is what China want. Okay, ఇప్పుడు ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్లో ఇటలీ ఒప్పుకోవడం అనేది చైనా యొక్క ఈ యొక్క ప్రాజెక్టులో ఒక మైలురాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటలీ అనేది ఏ దేశం? యూరోప్ దేశం. ఈ మధ్యలో అమెరికాకు యూరోప్ దేశాలకు మధ్యలో సంబంధాలు దెబ్బతిన్నాయి. యూరోప్ ఏమో అట్లాంటిక్ సముద్రానికి కుడివైపున ఉంటుంది, అమెరికా ఏమో అట్లాంటిక్ సముద్రానికి ఎడమవైపున ఉంటుంది. ఈ రెండింటిని కలిపేటటువంటి కొన్ని అగ్రిమెంట్స్, అందులో ఒక అగ్రిమెంట్ ఏంటంటే నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అమెరికా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా ఈ యొక్క అగ్రిమెంట్స్ అన్నింటినీ కూడా సో వ్యతిరేకిస్తూ వచ్చింది. కాబట్టి ఇలా అమెరికాతో దౌత్యపరమైనటువంటి సంబంధాలు దెబ్బతిన్నటువంటి ఈ పరిస్థితులలో చైనా వెళ్ళి ఒక్కొక్క యూరోప్ దేశాన్ని మిత్రునిగా వేసుకోగలిగితే గనక ఇన్ ఫ్యూచర్లో, భవిష్యత్తులో యూరోపియన్ దేశాలన్నింటినీ కూడా చైనా తన వైపు ఆకర్షించుకోగలుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఇటలీస్ అనౌన్స్మెంట్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ ద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇటలీ బికమ్ ద ఫస్ట్ G7 కంట్రీ టు బి ఫార్మల్లీ సబ్స్క్రైబ్ టు ద చైనా లెడ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఇటలీ ఈజ్ ద ఫస్ట్ G7 కంట్రీ అండ్ ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది. సో ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఎలా ఉండాలి ఏంది అనేది, ద ఫస్ట్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ ద లాస్ట్ ఇయర్, ద సెకండ్ మీటింగ్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ దిస్ మంత్, అండ్ దిస్ ఆర్టికల్ ఈస్ సేయింగ్ దట్ ఇండియా షుడ్ సెండ్ ఇట్స్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఎడ్యుకేషనిస్ట్ టు దిస్ మీటింగ్. నెక్స్ట్, this is very important for China in two reasons. First, China US relations are not going good. In this time China want to improve its relationship with European nations.
చైనా అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి, వాటి మధ్య వాణిజ్య యుద్ధం కూడా జరుగుతుంది, చూస్తున్నాం కదా. ఇలాంటి సందర్భంలో చైనా యూరోపియన్ దేశాలతో తన సంబంధాలను మెరుగుపరచుకోవాలనుకుంటుంది, అది వన్ ఆఫ్ ద రీజన్స్. సెకండ్, యూరోప్ దేశాలు కూడా అమెరికాతో సంబంధాలు సో దెబ్బతింటున్నాయి. ఈ క్రమంలో యూరోప్ దేశాలన్నింటినీ కూడా తన వైపు తిప్పుకోవాలని చైనా చూస్తుంది. సో అది కూడా చైనాకి ఇంపార్టెంట్. సో ఇన్ బోత్ వేస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఫర్ చైనా. నౌ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వాట్ ఇండియా హ్యాస్ టు డూ. ఇండియా డిడ్ నాట్ అటెండ్ ద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఫోరం ఇన్ ద లాస్ట్ ఇయర్. దిస్ బికాస్ ఇండియా ఇస్ సేయింగ్ దట్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ దట్ ఈస్ నోన్ యాజ్ సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, ఇట్ ఈస్ గోయింగ్ త్రూ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండ్ ఇండియా దట్ ఈస్ అగెనిస్ట్ అవర్ సావరెనిటీ. ఇండియా ప్రొటెస్టెడ్ దట్ వీఆర్ నాట్ అటెండింగ్ ద మీటింగ్. భారతదేశం మొట్టమొదటి సమావేశానికి అటెండ్ అవ్వలేదు, ఎందుకంటే ఈ వన్ బెల్ట్ వన్ రోడ్లో భాగమైనటువంటి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది మన భారతదేశంలోని పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళ్తుంది కాబట్టి ఇది మన భారతదేశం యొక్క సార్వభౌమత్వానికి వ్యతిరేకమని చెప్పేసి ఆ మీటింగ్ను బాయ్కాట్ చేయడం జరిగింది. నెక్స్ట్, నౌ వాట్ ఇండియా షుడ్ డూ. ఇండియా సెకండ్ మీటింగ్కి అటెండ్ అవ్వాలి, అఫీషియల్గా అధికారికంగా కాకపోయినా మన భారతదేశ ప్రభుత్వం తరపున ఇండస్ట్రియలిస్ట్ పారిశ్రామికవేత్తలను విద్యావేత్తలను పంపాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్ సజెస్ట్ చేస్తుంది. దాని ద్వారా వీ కెన్ కన్వే మెసేజ్ టు చైనా దట్ వీఆర్ నాట్ అపోజిట్ టు ద వన్ బెల్ట్ వన్ రోడ్, వీఆర్ అపోజిట్ ఓన్లీ టు ద చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. బై దట్ వే వీ కెన్ కంటిన్యూ ద గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా విచ్ వర్ స్టార్టెడ్ ఆఫ్టర్ ద ఇన్ఫార్మల్ మీటింగ్ బిట్వీన్ మోడీ అండ్ చైనీస్ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ ఇన్ వుహాన్. ఓకే, ప్రధానమంత్రి మోడీ చైనా అధ్యక్షుల మధ్య వుహాన్లో జరిగినటువంటి సదస్సు తర్వాత భారత్ చైనా మధ్య సంబంధాలు సో మళ్ళీ ఇంప్రూవ్ అవ్వడం జరిగినాయి. అలాంటి ఇంప్రూవ్ అయినటువంటి ఈ స్థితిలో మనం చైనాకి ఒకటే ఒక మెసేజ్ కన్వే చేయాలి, మీరు ప్రపంచంలో ఏ ప్రాజెక్టులు కడుతున్నా మాకు సంబంధం లేదు, మాకు వన్ బెల్ట్ వన్ రోడ్ అంటే వ్యతిరేకత లేదు, మాకున్న వ్యతిరేకత కాస్త సిపెక్ మాత్రమే, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ మాత్రమే, దాన్ని మీరు సో మీరు రూట్ అయినా మార్చుకోవాలి లేకపోతే దాని ప్రాబ్లమ్ను మీరు సవరించుకోవాలని మనం ఇండియా చెప్పగలిగితే సరిపోద్ది. అది సొల్యూషన్ స్టూడెంట్స్. థర్డ్ వన్, డీపెనింగ్ ద ఇన్సెక్యూరిటీ. ద బజ్ అరౌండ్ ద మిషన్ శక్తి షుడ్ బి ఎన్ ఆపర్చునిటీ టు రివ్యూ ఇండియాస్ డిఫెన్స్ స్ట్రాటజీ. ఈ ఆర్టికల్ మొత్తం ఏం చెప్తుందంటే సో మన భారతదేశం ఆపరేషన్ శక్తిని ప్రయోగించడం జరిగింది. ఓకే, ఆపరేషన్ శక్తి డన్ బై ఇండియా, ఇట్ ఈస్ ఏ యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్. ఓకే, వి కొలైడెడ్ ద satellites at around 350 kilometers and we successfully targeted the satellite and we demonstrated that. Okay, manam upagrahanni koolchivedam jarigindi approximately ga so 350 kilometers duramlo unnatundi danni. So now what is the issue? Now every country, they are developing the nuclear weapons and they are saying that they are developing to give warning to the other country. Anni deshalu kuda em chestunnayi ante memu anvaidalanu tayari chestunnam, enduku mem prayogisthaam ante prayoginchaam, కేవలం వేరే దేశాలు మామైన దాడి చేయకుండా మేము వాటిని భయపెట్టే విధంగా వాళ్ళని డిస్కరేజ్ చేసే విధంగా మాత్రమే ఇవి చేస్తున్నామన్నారు. మరి ఇట్లాంటి పాలసీ ఓకే ఇది కరెక్టేనా, ఇదేమైనా ఫలితాలను ఇస్తుందా లేదా మనం చూద్దాం. ఓకే, నౌ వి విల్ సీ వెదర్ ద డిటరెన్స్ పాలసీ విల్ వర్క్ ఆర్ నాట్. ఆల్ఫ్రెడ్ నోబెల్ సేడ్ దట్ ద డే వెన్ టూ ఆర్మీ కార్ప్స్ కెన్ అనిహిలేట్ ఈచ్ అదర్ ఇన్ 1 సెకండ్, ఆల్ సివిలైజ్డ్ నేషన్స్ ఇట్ ఈస్ టు బి హోప్డ్ విల్ రికాయిల్ ఫ్రమ్ వార్ అండ్ డిశ్చార్జ్ దేర్ ట్రూప్స్. ఆల్ఫ్రెడ్ నోబెల్ గొప్పగా ఏం చెప్పాడంటే, నేను కనిపెట్టినటువంటి ఈ యొక్క టెక్నాలజీ ద్వారా రెండు దేశాలు ఒక్క సెకండ్లో వాళ్ళు పరస్పరంగా యుద్ధం చేసుకొని ఒకరినొకరు ఓడించగలిగితే దానివల్ల చాలామంది సైనికులను కూడా మనం యుద్ధం నుంచి ఫ్రీ చేయవచ్చు, సో ఈ యొక్క అందరు ప్రజలు బాధపడడం ఇవన్నీ ఉండదు అని చెప్పేసి ఆల్ఫ్రెడ్ నోబెల్ చెప్పడం జరిగింది. అంటే అణ్వాయుధాలను ఉద్దేశిస్తూ బ్యాంకీమూన్ టోల్డ్ దట్ ద వరల్డ్ ఈజ్ ఓవర్ ఆర్మ్డ్ అండ్ పీస్ ఈజ్ అండర్ ఫండెడ్. ప్రపంచంలో దేశాలన్నీ కూడా వాళ్ళ యొక్క ఆయుధాల మీద ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి కానీ శాంతిని పెంపొందించడం పైన కాదు అని బ్యాంకీమూన్ యొక్క అభిప్రాయం. ఆఫ్టర్ మిషన్ శక్తి సో వీ షుడ్ రివ్యూ వెదర్ ద డిటరెన్స్ పాలసీ విల్ వర్క్ ఆర్ నాట్. ఓకే, అంటే వేరే వాళ్ళను నిరుత్సాహపరిచేటటువంటి ఈ యొక్క చర్య వర్క్ అవుతా లేదా, అసలు నిరుత్సాహపరచడం ఏంది? మళ్ళీ జాగ్రత్త విన స్టూడెంట్స్, ఏ దేశమైనా అణ్వాయుధాలను తయారు చేసేది వేరే దేశం మీద ప్రయోగించడానికి కానీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్త్ కొరియా ఉంది, నార్త్ కొరియా అణ్వాయుధాలను ఎందుకు తయారు చేసింది? ఫ్యూచర్లో అమెరికా మా పైన అటాక్ చేస్తే మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి మేము మీ పైన అటాక్ చేస్తాం, దాని ద్వారా వేరే ఏ దేశం కూడా ఉత్తర కొరియా మీద దాడి చేయకుండా ఇది ప్రివెంట్ చేయగలుగుతుంది, వేరే దాడిని కూడా ఇలాంటి దాడులు జరగకుండా ఆ దేశాన్ని నిరుత్సాహపరుస్తుంది. మరి ఈ పాలసీ వర్కౌట్ అవుతుందా లేదా?
సో లెట్స్ రివ్యూ ద మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ పాలసీస్ వర్కింగ్ ఆర్ నాట్. తెలుగులో దీన్ని పరస్పరంగా ఇద్దరికీ కూడా స్వధ్వంసం జరుగుతుంది ఖచ్చితంగా. న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ఏ దేశాలైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేసుకుంటే మ్యూచువల్ పరస్పరం అష్యూర్డ్ ఖచ్చితంగా ధ్వంసం జరుగుతుంది. మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ అంటారు దీని పాలసీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే, సో నీకు డ్యామేజ్ జరుగుతుంది, నాకు డ్యామేజ్ జరుగుతుంది. అందుకోసమే ఇండియా పాకిస్తాన్ మధ్య మొన్న యుద్ధం లాంటి సంఘటన ఎక్కడొస్తుందని చెప్పేసి వేరే దేశాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఆపివేయడం జరిగింది పుల్వామా అటాక్ తర్వాత. సో వి విల్ సీ. ఫస్ట్ కోల్డ్ వార్ ఎరా ఇట్ వాజ్ యాక్చువల్లీ బిట్వీన్ ద యుఎస్ఏ అండ్ రష్యా. ఓకే, వరల్డ్ వార్ టూ అయిపోయిన తర్వాత యుఎస్ఏ రష్యాకు మధ్యలో ప్రచ్ఛన్న యుద్ధం నడిచింది. అంటే డైరెక్ట్గా యుద్ధం చేసుకోలేదు, వేరే ఏ రెండు దేశాలైనా కొట్టుకుంటే కనుక ఒకవైపు యుఎస్ఏ నిలిచేది, ఒకవైపు చైనా రష్యా నిలిచేది డ్యూరింగ్ ద కోల్డ్ వార్ టైం. ఓకే, సో బోత్ ద రష్యా అండ్ యుఎస్ఏ దే ఇంక్రీజ్డ్ సో మెనీ న్యూక్లియర్ వెపన్స్. ఈ కోల్డ్ వార్ టైంలో ఈ దేశాలు తమ యొక్క న్యూక్లియర్ వెపన్స్ని పెంపొందించుకున్నాయి, చాలానే పెంచుకున్నాయి. ఓకే, సో వాట్ ఎంఏడీ షుడ్ డూ. ఓకే, అసలు ఈ ఎంఏడి ఈ ట్రీటీ అసలు ఈ యొక్క పాలసీ ఏం చేయాలి యాక్చువల్గా? ఈ యొక్క పాలసీ థియరిటికల్గా ఏం చేయాలంటే ఏ దేశం కూడా ఆయుధాలు తయారు చేయకుండా నిరుత్సాహపరిచే విధంగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ అణ్వాయుధాలు తయారు చేసుకుని ఇండియా అణ్వాయుధాలు తయారు చేసుకున్న తర్వాత తెలుసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా ఎందుకు ఆయుధాలు తయారు చేసుకోవద్దు అంటే మీనింగ్ ఏంది? దిస్ ఎంఏడి షుడ్ ఎలిమినేట్ ద ఇన్సెంటివ్ ఫర్ స్టార్టింగ్ ఏ కన్ఫ్లిక్ట్ ఓకే, బట్ ఆల్సో మేక్స్ డిజార్మింగ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఈ ఎంఏడి వల్ల ఏం జరుగుతుందంటే ఒక దేశం ఇంకో దేశం అటాక్ చేసుకోకుండా ఉంటున్నాయి. ఎందుకంటే అటాక్ చేస్తే వాళ్ళపైన కూడా అణ్వాయుధాలు ఉన్నాయి, వాళ్ళు మనల్ని అటాక్ చేస్తారని చెప్పేసి. బట్ ఇట్ ఈస్ ఫెయిల్డ్ టు మేక్ ద కంట్రీస్ టు ఎలిమినేట్ దేర్ ఆర్మ్స్. ఓకే, ఇది ఏం చేయలేకపోతుందంటే, ఎందులో విఫలమవుతుందంటే దేశాలు తమ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలను తగ్గించుకునే విషయంగా ఇది ఎలాంటి చర్య చూపెట్టలేకపోతుంది. ఆల్దో ద కోల్డ్ వార్ అండ్ ఈవెన్ నౌ ద ఎంఏడి డాక్ట్రైన్ హ్యాస్ బీన్ అపోజ్డ్ ఆన్ బోత్ మోరల్ అండ్ ప్రాక్టికల్ గ్రౌండ్స్ బై ఏ వెరైటీ ఆఫ్ డిజార్మెంట్ అండ్ పీస్ గ్రూప్స్. ఈ విధమైనటువంటి ఆయుధాలను డెవలప్ చేసుకోవడం, వేరే దేశాలను నిరుత్సాహపరచడానికి మనం ఆయుధాలు డెవలప్ చేసుకోవడం అనే పాలసీని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అందులో చాలా వ్యతిరేకించే వాళ్ళు ఎవరు? వార్ రెసిస్టర్స్ ఇంటర్నేషనల్. ఇట్ హ్యాస్ అన్ ఆర్గనైజేషన్, ఇట్ హ్యాస్ 90 గ్రూప్స్ ఇన్ అక్రాస్ ద 4 కంట్రీస్. ఇలాంటి చాలా ఆర్గనైజేషన్స్ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. దేన్ని వ్యతిరేకిస్తున్నాయి? ఒక దేశం ఆయుధాలను అభివృద్ధి చేసుకోవడం, వేరే దేశాలను నిరుత్సాహపరచాలనేటటువంటి నెపంతో ఈ స్ట్రాటజీని వ్యతిరేకిస్తున్నాయి. చూద్దాం సార్ స్టాటిస్టిక్స్. ది యాన్యువల్ స్పెండ్ ఆన్ ఆర్మరీస్ ఈజ్ నౌ ఎస్టిమేటెడ్ టు స్టాండ్ అట్ అబౌట్ $1.7 trillion. ప్రపంచం మొత్తం మీద ఆయుధాల మీద ఖర్చు చేస్తున్నది $1.7 trillion. అండ్ అక్రాస్ ద వరల్డ్ దేర్ ఆర్ ఎస్టిమేటెడ్ దట్ 15,000 to 20,000 న్యూక్లియర్ వెపన్స్ ఆర్ దేర్. ప్రపంచం మొత్తం మీద 15,000 to 20,000 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అండ్ యుఎస్ఏ రష్యా దే ఆర్ మెయింటైనింగ్ 1,800 న్యూక్లియర్ వెపన్స్. దే కెన్ బి లాంచ్డ్ అట్ ఎనీ టైమ్. అమెరికా రష్యా దగ్గర కేవలం అంటే వాళ్ళ దగ్గర మాత్రమే సో ఎప్పుడు పడితే అప్పుడు ప్రయోగించడానికి రెడీగా ఉన్నటువంటి 1,800 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో దీనివల్ల అసలు ఈ యొక్క ఎంఏడి అనేది ఫెయిల్ అయింది అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ అ వైటల్ టు నోట్ దట్ హ్యావింగ్ కాంపీటింగ్ వెపన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ హ్యాస్ నాట్ యాక్టెడ్ ఎ డిటరెంట్ ఈదర్ ఇన్ ఇజ్రాయిల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్, ఇన్ ద సిరియా వార్, ఆర్ ప్రొలాంగ్డ్ వార్ ఇన్ కొలంబియా. అంటే జాగ్రత్త విని స్టూడెంట్స్, ఎంఏడి ఏం చెప్తుంది? మనం ఆయుధాలు అభివృద్ధి చేసుకుంటే వేరే దేశం మనపైన దాడి చేయదు, ఎందుకంటే వాళ్ళపైన మనం దాడి చేస్తామనే నమ్మకం వాళ్ళకు ఉంది అని. కాకపోతే ఇది ప్రూవ్ అవ్వట్లేదు ఎక్కడ కూడా. ఇజ్రాయిల్ పాలస్తీనా విషయంలో చూసుకున్నా, పాలస్తీనాల దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ఇజ్రాయిల్ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, అయినా కూడా ఇజ్రాయిల్ పాలస్తీనాను అటాక్ చేస్తూనే ఉంది. సిరియాలో కూడా సిరియా ప్రభుత్వం దగ్గర ఆయుధాలు ఉన్న విషయం సిరియా ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసే వ్యక్తులు తెలుసు, అయినా జరుగుతుంది. కొలంబియాలోనైనా సరే. సో అకార్డింగ్ టు ది ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్ ICAN, ద ఫెయిల్యూర్ ఆఫ్ ద న్యూక్లియర్ పవర్ టు డిజామ్ హ్యాస్ హైటెన్ ద రిస్క్ దట్ అదర్ కంట్రీస్ విల్ ఎక్వైర్ ద న్యూక్లియర్ వెపన్స్. ఈ ఐకాన్ అనే సంస్థ, వీళ్ళకు నోబెల్ పీస్ ప్రైజ్ కూడా రావడం జరిగింది 2017. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రపంచంలో ఏ దేశాల దగ్గరనైతే గనక అణ్వాయుధాలు ఉన్నాయో ఆ దేశాలు తమ యొక్క అణ్వాయుధాలను తగ్గించుకోకపోవడం వల్ల వేరే దేశాలు ఏం చేస్తున్నాయంటే ఈ అణ్వాయుధ దేశాల నుంచి రక్షణ కోసమని చెప్పేసి మిగతా దేశాలు కూడా అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకుంటున్నాయి. దీనివల్ల ఎక్కువ దేశాలు అణ్వాయుధాల బాటలో పడుతున్నాయని చెప్తున్నారు. జాగ్రత్త విన స్టూడెంట్స్, అణ్వాయుధాలు ఉన్నటువంటి దేశాలు ఎక్కువ అవుతున్న వల్ల అణ్వాయుధాలు లేని దేశాలు భవిష్యత్తులో
తమ యొక్క భద్రతకి ఎక్కడ ముప్పు వాటిల్లుతుందో అని చెప్పేసి ఆదేశాలు కూడా అణ్వాయుధాలను సో తయారు చేసుకుంటున్నారు. హౌ దిస్ ఈజ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? అకార్డింగ్ టు ద గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఇన్ 2017, ద ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ వైలెన్స్ గ్లోబలీ వాజ్ ఎస్టిమేటెడ్ ఎట్ అరౌండ్ $14.76 trillion, విచ్ వాజ్ 12.4% ఆఫ్ ద గ్లోబల్ GDP. అంటే ఈ యొక్క వైలెన్స్ వల్ల, సో ఈ యొక్క వైలెన్స్ వల్ల ఆర్థిక వ్యవస్థ మీద ఎంత ఎకానమీ పైన ఎంత ఎఫెక్ట్ ఉందంటే ఇది $14.76 trillion నష్టం చేసింది. దీని యొక్క హింస వల్ల ఇది మన ప్రపంచ GDPలో 12.4%. అంటే ప్రతి సంవత్సరం మనం, అంటే 2017లో ప్రపంచ GDPలోని 12.14% మేర మనము కోల్పోవడం జరిగింది. దీనివల్ల హింస వల్ల, ఎప్పుడైతే హింస వల్ల ప్రజలు చనిపోతారో ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోతాయి దీనివల్ల. సో ఇన్ సీన్స్ 2012 దెర్ హ్యాస్ బిన్ 16% increase ఇన్ ద ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ వైలెన్స్ లార్జ్లీ డ్యూ టు కాన్ఫ్లిక్ట్ ఇన్ సిరియా, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాక్. సిరియాలో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, ఇరాక్లో కానీ ఉన్నటువంటి హింసాత్మకమైనటువంటి కారణాల వల్ల 2012 నుంచి ఈ యొక్క హింస యొక్క ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద ఇంకొక 16% పెరిగింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, రాను రాను హింస యొక్క ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద పెరుగుతుంది. ద గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఆల్సో షోయింగ్ దట్ ఓవర్ ద లాస్ట్ 70 years ద పర్ క్యాపిటల్ GDP గ్రోత్ హ్యాస్ బిన్ 3 times హయ్యర్ ఇన్ మోర్ పీస్ఫుల్ కంట్రీస్. ఏ కంట్రీలు అయితే కనుక శాంతి కాముక దేశాలుగా ఉన్నాయో ఆ దేశాల్లో జీడీపీ గ్రోత్ అనేది 3 రెట్లు పెరిగింది. అందుకోసమే ఇన్ ద పాస్ట్ 10 years అరౌండ్ 100 nations దే ఆర్ స్పెండింగ్ లెస్ అండ్ మిలిటరీ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ దేర్ జీడీపీ. లాస్ట్ 10 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ చాలా దేశాలు కూడా వాళ్ళ యొక్క జీడీపీలో మిలిటరీ మీద వేసేటటువంటి ఖర్చు తగ్గించుకుంటున్నాయి. ద సమ్మరీ, ఓన్లీ ట్రూ సెక్యూరిటీ లైస్ ఇన్ డిజాల్వింగ్ ఎనిమిటీ బై గోయింగ్ టు ద రూట్స్ ఆఫ్ ఎనీ కన్ఫ్లిక్ట్. ఫస్ట్ యూ హ్యావ్ టు అడ్రస్ ద ప్రాబ్లమ్, దెన్ ఓన్లీ యూ కెన్ సాల్వ్ ద ఎనిమోసిటీ. అంటే రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని మనం తీసేయాలంటే కనుక దానికి కారణాలు ఏందో మనం వెతకాలి. అంతే తప్పించి కేవలం ఆయుధాలను వృద్ధి చేసుకోవడం ద్వారా మాత్రమే శత్రుత్వాన్ని రూపుమాపుదాం అనుకుంటే కనుక అది చాలా తెలివి తక్కువైనటువంటి విషయం. థింక్ అబౌట్ ఇట్స్ వాట్ రియల్లీ మేక్స్ అస్ ద వరల్డ్ ఏ హోల్ మోర్ సెక్యూర్. ఓకే, అసలు మనం ఏం చేయడం ద్వారా ఈ ప్రపంచాన్ని చాలా చాలా సెక్యూర్గా ఉంచగలుగుతాం, చాలా భద్రతగా ఉంచగలుగుతాం అని మనమే ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. సో ఈ ఆర్టికల్ మొత్తం మీద ఒకటే క్లాస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, దట్ ఈస్ MAD, మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్. ప్రతి దేశం కూడా అణ్వాయుధాలను అభివృద్ధి చేయడానికి ఇది ఒక సాకుగా చెప్తుంది. ఏమని, మేము అణ్వాయుధాలను తయారు చేసుకుంటే మా పైన దాడి చేసేటువంటి దేశం వాళ్ళు మా పైన దాడి చేయకుండా ఉంటారు, ఎందుకంటే మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, వాళ్ళు మా పైన దాడి చేస్తే మేము వాళ్ళపైన దాడి చేస్తాం, దానివల్ల ఇరు దేశాలు కూడా పరస్పరమైనటువంటి విధ్వంసం ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్. కాకపోతే MAD అనేది సరైనటువంటి ఫలితాలు ఇవ్వగలిగిందా స్టూడెంట్స్? సరైనటువంటి ఫలితాలు ఇవ్వలేకపోయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అబౌట్ దిస్. ఓకే, సో నెక్స్ట్, స్పేస్ ఫర్ క్యాంపెయిన్. ఈసీ వెంట్ బై రూల్ బుక్ ఆన్ ఏసాట్ ఇష్యూ, బట్ ప్రైమ్ మినిస్టర్ షుడ్ హ్యావ్ అప్హెల్డ్ ద స్పిరిట్ ఆఫ్ మోడల్ కోడ్. ఓకే, ఇది మొత్తం దేని గురించి అంటే, ఎప్పుడైతే కనుక మనం ఆపరేషన్ శక్తి ప్రయోగించినమో దాని యొక్క ప్రయోగం గురించినటువంటి వాస్తవాలన్నీ కూడా మన ప్రధానమంత్రి మీడియా ముందు వివరించడం జరిగింది. దాన్ని బీజేపీ పార్టీ యొక్క విజయంగా చెప్పుకోవడం జరిగింది. ఇది ఎలక్షన్ కమిషన్ యొక్క రూల్స్ ప్రకారము టెక్నికల్గా తప్పు కాకపోయినప్పటికీ ఇది నైతికంగా కరెక్ట్ కాదు అని చెప్పేసి ఈ యొక్క ఆర్టికల్ ఇచ్చింది. ఎందుకు నైతికంగా కరెక్ట్ కాదంటే, ఒకవేళ అంత పెద్ద విజయాన్ని భారతదేశ ప్రజలందరికీ చెప్పాలనుకుంటే కనుక అది DRDO, దాన్ని చేసినటువంటి DRDO సైంటిస్టులకే ఆ బాధ్యత ఇవ్వచ్చు కదా. అలా కాకుండా ఇది మేము చేసినటువంటి, ఇది మా పార్టీ తీసుకున్నటువంటి కృషి, ఇంతకుముందు ప్రభుత్వాలు ఎప్పుడూ చేయలేదు అంటే ఇది ఎన్నికల టైంలో ఆ పార్టీ యొక్క విజయ అవకాశాలను మెరుగుపరచుకోవడానికి ప్రధానమంత్రి చేసిన ప్రకటనగా మనము చూడవలసి ఉంటుంది అని చెప్పేసి ఆర్టికల్ చెప్తుంది. ఓకే, ఆఫ్టర్ ద ఆపరేషన్ శక్తి, వెన్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్డ్ టు మాస్ మీడియా రిగార్డింగ్ ద ఆపరేషన్ శక్తి, ఓకే, సో ఇట్ మే బీ నాట్ రాంగ్ అకార్డింగ్ టు ఎలక్షన్ కమిషన్, బట్ ద ప్రైమ్ మినిస్టర్ వయలేటెడ్ ద మోరల్ వాల్యూస్, బికాస్ ఇఫ్ ప్రైమ్ మినిస్టర్ వాంట్ టు లెట్ ద నేషన్ నో అబౌట్ దిస్ ఇష్యూ, ద ప్రైమ్ మినిస్టర్ షుడ్ హ్యావ్ అలౌ ద DRDO సైంటిస్ట్ టు అనౌన్స్ దిస్ మిషన్, బికాస్ దే డెవలప్ దిస్ వన్. బట్ వాట్ ప్రైమ్ మినిస్టర్ టోల్డ్ దట్ దిస్ వాజ్ ద సక్సెస్ ఆఫ్ ద బీజేపీ, ఇట్ క్లెయిమ్ టు ద విక్టరీ ఆఫ్ ద బీజేపీ అండ్ ద ప్రీవియస్ గవర్నమెంట్స్ వర్ అనేబుల్ టు డూ దిస్ వన్ అండ్ హీ గివెన్ ద ఇండికేషన్ దట్ బీజేపీ ఈజ్ ద పార్టీ విచ్ ఈస్ ప్రొటెక్టింగ్ ద నేషన్ అండ్ హీఈస్ అపీలింగ్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా దట్ బీజేపీ విల్ ఇంప్రూవ్ ద సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్. ఈ విధంగా ప్రధానమంత్రి తన యొక్క స్పీచ్ ద్వారా
నైతికంగా కొద్ది తప్పు చేశారు అని చెప్పేసి ఆర్టికల్ చెప్తుంది. వాట్ ఈస్ ఎలక్షన్ కమిషన్ ఇస్ కరెక్ట్. ఎలక్షన్ కమిషన్ టోల్డ్ దట్ ప్రైమ్ మినిస్టర్ డిడ్ నాట్ వైలేటెడ్ ఎనీ కోడ్స్. ఈసీ సెడ్ ప్రైమ్ మినిస్టర్ డిడ్ నాట్ వైలేట్ ద ఎనీ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బై అనౌన్సింగ్ త్రూ ఎ నేషనల్లీ టెలివైజ్డ్ అడ్రస్ ద డిమాన్స్ట్రేషన్ ఆఫ్ ఇండియాస్ క్యాపబిలిటీ టు బ్రింగ్ డౌన్ అన్ ఆపరేషనల్ శాటిలైట్. మనం ఈ యొక్క ఉపగ్రహ విధ్వంసి క్షిపణి వ్యవస్థ గురించి ప్రధానమంత్రి మీడియాలో చెప్పడం కరెక్టే అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఎందుకు కరెక్ట్? అసలు ఎలక్షన్ కమిషన్ వాట్ ఈస్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈస్ సేయింగ్ పార్ట్ 7 ఆఫ్ ద ఎంసీసీ సేయింగ్ దట్ మిస్యూజ్ ఆఫ్ అఫీషియల్ మాస్ మీడియా డ్యూరింగ్ ద ఎలక్షన్ పీరియడ్ ఫర్ కవరేజ్ ఆఫ్ పొలిటికల్ న్యూస్ అండ్ పబ్లిసిటీ రిగార్డింగ్ ద అచీవ్మెంట్ విత్ ఎ వ్యూ టు ఫర్దరింగ్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ ద పార్టీ. సో ఎప్పుడైనా సరే మాస్ మీడియాను తమ యొక్క పార్టీ విజయావకాశాల కోసం వినియోగించుకుంటే అది తప్పు. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఎక్కడా కూడా ఆ విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినట్టు భావించలేదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇందులో తప్పేం లేదని చెప్పింది. ద నారో డిఫరెన్స్. వాట్ ఈస్ ద నారో డిఫరెన్స్? ఇట్ రిమైన్స్ ఎ నారో టెక్నికల్ వ్యూ యాజ్ ఇట్ ఈస్ ఎ థిన్ లైన్ దట్ డివైడ్స్ ద ఐడియా ఆఫ్ మేకింగ్ ఎ హై లెవెల్ డిక్లరేషన్ ఆఫ్ ఎ డిఫెన్స్ క్యాపబిలిటీ ఫ్రమ్ యూజింగ్ ఇట్ ఫర్ ఎ ఎలక్టోరల్ అడ్వాంటేజ్. ఓకే, భారతదేశం సంబంధించినటువంటి ఏదైనా, ఓకే, సో డిఫెన్స్ విజయం, ఓకే, సో రక్షణపరమైనటువంటి విజయం ఏదైనా సరే దాన్ని అనౌన్స్ చేయడం, దాన్ని అనౌన్స్ చేయడానికి, దాన్ని ఎన్నికల్లో వినియోగించుకోవడానికి రెండింటి మధ్య చాలా తేడా ఉంది. అలాంటి అనౌన్స్మెంట్ చేయొచ్చు, కాకపోతే అవి వాళ్ళ పార్టీ చేసినట్టు వాళ్ళ అనౌన్స్మెంట్ కోసమే ఉపయోగించుకోకూడదు. సో ద అపోజిషన్ పార్టీస్ దే కంప్లైంట్ టు దిస్ ఎలక్షన్ కమిషన్ బట్ ఎలక్షన్ కమిషన్ వాజ్ అనేబుల్ టు ఫైండ్ ఎనీ మిస్టేక్. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ నరేంద్ర మోడీ షుడ్ అలౌ ద డిఆర్డిఓ పీపుల్ టు గివ్ ద ప్రెస్ మీట్, దట్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ గుడ్స్. ఓకే, నరేంద్ర మోడీ తన ప్రెస్ మీట్ బదులు డిఆర్డిఓ శాస్త్రవేత్తల చేత ప్రెస్ మీట్ ఇప్పించుంటే ఇంకా అది బాగుండేది, ఎందుకంటే అది వాళ్ళ యొక్క విజయం కాబట్టి. ద బాటమ్ లైన్ ఈజ్ యాజ్ ఎ ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్ ఇన్ డిఫెన్స్ రీసెర్చ్ ఇట్ డిజర్వ్డ్ ఏ పబ్లిక్ ప్రొనౌన్స్మెంట్ ఎట్ హయ్యర్ లెవెల్. ఈవెన్ దెన్ లెట్టింగ్ ద డిఆర్డిఓ ఎక్స్ప్లెయిన్ ద అచీవ్మెంట్ ఫస్ట్ వుడ్ హ్యావ్ బీన్ సర్వ్డ్ ద పర్పస్. అంటే ఇంత పెద్ద సాంకేతికమైనటువంటి విజయం ప్రజలందరికీ చెప్పాలి, కాకపోతే అది ఎవరు చెప్పాలి? డిఆర్డిఓ శాస్త్రవేత్తలు చెప్తే ఇంకా చాలా బాధ్యతాయుతంగా ఉండేది ప్రధానమంత్రి కాకుండా ఏ పొలిటికల్ పార్టీలు కూడా. సో మన భారతదేశ శాస్త్రవేత్తల యొక్క కృషిని తమ యొక్క ఎన్నికల విజయం గురించి ఉపయోగించుకోకూడదని చెప్పేసి. సుప్రీంకోర్టు క్వశ్చన్స్ అస్సాం గవర్నమెంట్ ఓవర్ అన్ట్రేస్డ్ ఫారిన్ ఇమిగ్రెంట్స్. ఓకే, ఇదంతా ఏంటంటే అస్సాంలో ఎవరైతే గనక సో వేరే దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చారో వాళ్ళని గుర్తించేది ఎవరంటే ఫారిన్ ట్రిబ్యునల్స్. బాగుర్తు పెట్టుకోండి స్టూడెంట్స్, అస్సాంలోకి అక్రమంగా వలస వచ్చే వాళ్ళని గుర్తించేది ఎవరు? ఫారిన్ ట్రిబ్యునల్స్. ఈ విధంగా ఫారిన్ ట్రిబ్యునల్స్ ఆల్మోస్ట్లో ఒక 90,000 మందిని అక్రమ వలసదారులుగా గుర్తించింది. 90,000 మందిని కాకపోతే 80,000 మందిని ప్రభుత్వం అరెస్ట్ చేయడంలో విఫలమైంది, వాళ్ళని ఒక జైల్లో పెట్టడంలో విఫలమైంది. ప్రభుత్వం ఏం చెప్తుందంటే వాళ్ళు సాధారణ జనాభాతో కలిసిపోయారు, ఇప్పుడు వాళ్ళని మళ్ళీ ఏర్పాటు చేయడం అనేది, సో వాళ్ళని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం ఉంది అని చెప్పేసి అస్సాం ప్రభుత్వం చెప్తుంది. మీకు అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిన సమస్య? అస్సాం. ఏ వ్యక్తులు మన భారతదేశంలోకి సో ఇల్లీగల్గా వచ్చినటువంటి ఇమిగ్రెంట్స్, అక్రమ వలసదారుల గురించి వీళ్ళని ఎవరు ఐడెంటిఫై చేయాలి? ఎవరు ఐడెంటిఫై చేశారు? ఫారిన్ ట్రిబ్యునల్ చెప్పింది. ఓకే, ప్రాబ్లం ఏంది? వాళ్ళు సాధారణ ప్రజలతో కలిసిపోయారు. నౌ ద గవర్నమెంట్ ఈజ్ అనేబుల్ టు ఐడెంటిఫై దెమ్. అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఫారిన్ ట్రిబ్యునల్స్ దే ఐడెంటిఫైడ్ 91,000 ఆర్ ద ఇల్లీగల్ ఫారినర్స్ టిల్ మార్చ్ 2018. అవుట్ ఆఫ్ దెమ్ 72,000 పీపుల్ ఆర్ అబ్స్కాండెడ్. అంటే 91,000 మందిని వీళ్ళు అక్రమ విదేశీ వలసదారులుగా గుర్తిస్తే అందులో 72,000 మంది పారిపోయారు. సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది, వీళ్ళందరూ పారిపోయారు కదా, మరి వీళ్ళని ఎలా గుర్తిస్తారు మీరు? హౌ కెన్ యూ ట్రేస్ దెమ్ బ్యాక్ వెన్ దే ఆర్ మిక్స్డ్ విత్ ద లోకల్ పాపులేషన్? అండ్ సుప్రీంకోర్టు సేడ్ దట్ సో దిస్ ఈజ్ అబౌట్ ద డిక్లేర్డ్ పీపుల్, వాట్ అబౌట్ ద అన్డిక్లేర్డ్ పీపుల్ హూ ఆర్ మెర్జింగ్ విత్ ద లోకల్ పాపులేషన్? అంటే ఇప్పుడు మనం చెప్పింది ఇప్పటివరకు ఏంది? ఫారిన్ ట్రిబ్యునల్ చేత గుర్తింపబడినటువంటి, ఓకే, ఇల్లీగల్ మైగ్రెంట్స్, అక్రమ వలసదారులు. ఇలా అసలు ఫారిన్ ట్రిబ్యునల్ దృష్టికి రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు కూడా ప్రజల చేత ఎంత ఎలా కలిసిపోయారు? ఇవన్నీ కూడా అసలు హౌ మెనీ పీపుల్ వర్ ఐడెంటిఫైడ్? సో ఇఫ్ యూ ఐడెంటిఫైడ్ సమ్ పర్సన్ యాజ్ ఎ ఫార్ ఇల్లీగల్ మైగ్రెంట్స్, సో వేర్ యూ ఆర్ కీపింగ్ దెమ్ ఇన్? విత్ జైల్? హౌ లాంగ్ యూ ఆర్ కీపింగ్ దెమ్? వాట్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ యూ ఆర్ గివింగ్ టు దెమ్? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆస్క్డ్ బై సుప్రీంకోర్టు ద గవర్నమెంట్. సో సుప్రీంకోర్టు ఏమడిగిందంటే అసలు అక్రమ వలసదారులని ఎంతమంది మీరు గుర్తించారు? అందులో ఎంతమందికి శిక్ష విధించారు? ఎంతమందిని నిర్బంధించారు? ఆ నిర్బంధంలో ఉన్న వారికి సరైనటువంటి సో కనీస సదుపాయాలు మీరు కల్పిస్తున్నారా లేదా? వాళ్ళని మీరు ఎప్పటిలోపు వాళ్ళ వాళ్ళ దేశాలకు పంపుతారు అని చెప్పేసి సుప్రీంకోర్టు అడుగుతుంది.
డిపోర్టేషన్. డిపోర్టేషన్ మీన్స్ యూఆర్ సెండింగ్ ద ఇల్లీగల్లీ ఎంటర్డ్ పర్సన్ ఇన్ టు దేర్ ఓన్ కంట్రీ. ఎవరైతే కనుక అక్రమంగా మన దేశానికి వస్తారో వాళ్ళని తిరిగి వాళ్ళ దేశానికి పంపించడాన్ని ఏమంటే డిపోర్టేషన్ అంటారు. సో హియర్ సుప్రీంకోర్ట్ మెన్షన్డ్ అబౌట్ పుష్ బ్యాక్ పాలసీ. వాట్ ఈస్ ద పుష్ బ్యాక్ పాలసీ? పుష్ బ్యాక్ పాలసీ ఈజ్ అబౌట్ పుషింగ్ బ్యాక్ ద ఇల్లీగల్ ఫారినర్స్ టు బంగ్లాదేశ్ వితౌట్ ఇంక్వైరింగ్ అబౌట్ దేర్ కంట్రీ ఆఫ్ ఆరిజిన్. అంటే మన భారతదేశంలోకి ఎవరైనా విదేశీ అక్రమదారులు వస్తే వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చారో కూడా అడగకుండా వాళ్ళని స్ట్రేట్గా బంగ్లాదేశ్లోకి పంపించేవారు ఇంతకుముందు. దాన్ని పుష్ బ్యాక్ పాలసీ అంటారు. దిస్ పుష్ బ్యాక్ పాలసీ వాజ్ డ్రాప్డ్ ఇన్ 2013 అండ్ నో డిప్లొమాటిక్ ఛానల్స్ వర్ ఎంప్లాయిడ్ టు డిటర్మైన్ ద నేషనాలిటీ ఆఫ్ ఏ ఇల్లీగల్లీ ఎంటర్డ్ ఫారినర్. ఓకే, ఇప్పుడు మనం అలా పంపించట్లేదు బంగ్లాదేశ్కి. మనం ఇప్పుడు దౌత్యపరమైనటువంటి సంబంధాలను ఏర్పాటు చేసుకుని మన భారతదేశంలోకి వచ్చినటువంటి అక్రమ వలసదారులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారా, బంగ్లాదేశ్ నుంచి వచ్చారా, మయన్మార్ నుంచి వచ్చారా, వీఆర్ ఐడెంటిఫైయింగ్ దెమ్, దెన్ ఓన్లీ వీఆర్ సెండింగ్ దెమ్ టు దేర్ రెస్పెక్టివ్ కంట్రీ. ఓకే, అండ్ బంగ్లాదేశ్ చీఫ్ కమిషనర్ ఈజ్ విజిటింగ్ టు ఇండియా అండ్ హీ విల్ ఐడెంటిఫై హూ ఆర్ ద ఇల్లీగల్ పీపుల్ కేమ్ ఫ్రమ్ బంగ్లాదేశ్. ద ప్రాబ్లమ్ ఈజ్ సో ఇట్ సుప్రీంకోర్ట్ నోటీస్ దట్ మెనీ పీపుల్ హూ ఆర్ ఇన్ ద జైల్స్ దే కంటిన్యూ టు బి ఇన్ ద డిటెన్షన్ సెంటర్స్ ఈవెన్ ఆఫ్టర్ సో దే ఇంప్రిజన్మెంట్ ఈజ్ ఓవర్. అంటే ఎవరైతే కనుక అక్రమంగా వలస వచ్చారో మన భారతదేశానికి, వాళ్ళ యొక్క శిక్షాకాలం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని ఇంకా సో అలా జైల్లోనే పెట్టించుతున్నారు. వాళ్ళను ఎప్పుడు పంపిస్తారు, ఇంక ఎన్ని సంవత్సరాల తర్వాత పంపిస్తారని రీసెంట్గా సుప్రీంకోర్టు వాళ్ళను అడగడం కూడా జరిగింది. నెక్స్ట్, అపోజిషన్ గెట్స్ ఏ వీక్ ఫర్ వీవీప్యాట్ రిప్లై. ఓకే, అపోజిషన్ అన్ని పార్టీలు కూడా 50% వీవీప్యాట్ యంత్రాలను లెక్కించాలని చెప్పి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళడం జరిగింది. దానికి ఎలక్షన్ కమిషన్ తన యొక్క వాదనలు వినిపించడం జరిగింది. సుప్రీంకోర్టు మళ్ళీ అపోజిషన్ పార్టీకి ఒక 1 వీక్ టైం ఇవ్వడం జరిగింది, మీ యొక్క వాదనలు వినిపించండి అని. ఇది నేను 31 మార్చ్ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్ వీవీప్యాట్ల గురించి. ప్లీజ్ ఒకసారి వినండి. ఆన్ 31 మార్చ్ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ ఐ ఎక్స్ప్లెయిన్ ద ఎంటైర్ థింగ్ అబౌట్ ద వీవీప్యాట్ కాంట్రవర్సీ. ప్లీజ్ లుక్ అట్ దట్. నౌ హియర్ ఐఎమ్ డిస్కసింగ్ ఇన్ ఎ బ్రీఫ్ వే. ఓకే, నౌ ఎట్ ద మూమెంట్ ఎలక్షన్ కమిషన్ ఈస్ కౌంటింగ్ ఓన్లీ 1 వీవీప్యాట్ మిషన్ ఫ్రమ్ 1 పోలింగ్ స్టేషన్ ఇన్ అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ ఫర్ లోక్సభ ఎలక్షన్స్ దే ఆర్ కౌంటింగ్ 1 వీవీప్యాట్ మిషన్ ఫ్రమ్ 1 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. బట్ ద అపోజిషన్ పార్టీస్ ఆర్ ఆస్కింగ్ దట్ టు కౌంట్ 50% వీవీప్యాట్ మిషన్ ఇన్ అసెంబ్లీ ఎంటైర్ అసెంబ్లీ అండ్ 50% ఆఫ్ వీవీప్యాట్ ఫ్రమ్ ఈచ్ అసెంబ్లీ ఇన్ లోక్సభ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి వీవీప్యాట్ స్లిప్లను కౌంట్ చేస్తుంది. అవి ఈవీఎంతో మ్యాచ్ అవుతున్నాయో లేదో చూస్తుంది. అలానే లోక్సభ ఎన్నికల టైంలో ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక్కొక్క ఈవీఎం ఒక్కొక్క వీవీప్యాట్ మిషన్ లెక్కిస్తుంది. కాబట్టి ప్రతిపక్షాలు ఏంటంటే 50% ఈవీఎం మిషన్లను లెక్కించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. దానికి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే మేము 50% మిషన్స్ అని లెక్కిస్తే కనుక మీకు ఫలితాలు రిలీజ్ అవ్వడానికి 6 రోజుల టైం ఎక్కువ పడుతుంది. ఇట్ విల్ టేక్ అరౌండ్ 6 డేస్ మోర్. దట్ ఈస్ వాట్ సుప్రీంకోర్ట్ ఈస్ సేయింగ్ దట్స్ అండ్ దట్ ఈస్ వాట్ ఎలక్షన్ కమిషన్ ఈస్ సేయింగ్ దట్స్. ఎలక్షన్ కమిషన్ గివెన్ దిస్ రెస్పాన్సిబిలిటీ టు ద ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. అసలు మనం ఎన్ని కౌంట్ చేస్తే బెటర్ అని చెప్పేసి, హౌ మెనీ వీవీప్యాట్ మిషన్స్ వీ షుడ్ కౌంట్. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ దే సేడ్ దట్స్ ఇఫ్ యూ కౌంట్ అట్లీస్ట్ 449 వీవీప్యాట్ మిషన్ అక్రాస్ ఇండియా దెన్ యూ విల్ అచీవ్ ద 99.99% అక్యురసీ. అంటే మీరు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ర్యాండమ్గా పిక్ చేసుకొని ఒక 479 వీవీప్యాట్ మిషన్లను లెక్క పెడితే సరిపోతుంది, మనకు 99.9% అక్యురసీ వస్తుంది అని చెప్పేసి. నా ఎలక్షన్ కమిషన్ ఇస్ కౌంటింగ్ మచ్ మోర్ దాన్ దట్స్. ఎలక్షన్ కమిషన్ ఇస్ కౌంటింగ్ 4125 ఈవీఎం మిషన్స్. సో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్, వీ కెన్ అచీవ్ ద 99.9% అక్యురసీ ఈజీ. దెన్ దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ యునో కౌంటింగ్ 50% ఆఫ్ వీవీప్యాట్స్. ఓకే, సో స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఏం చెప్పింది, 479 ఈవీఎం మిషన్లు మీరు కౌంట్ చేస్తే 99% అక్యురసీ వస్తుందని. ఎలక్షన్ కమిషన్ ఎన్ని కౌంట్ చేస్తుంది, 4000 కౌంట్ చేస్తుంది. ఇంకేంటి, వాళ్ళు 400 కౌంట్ చేయమంటే వాళ్ళు 4000 కౌంట్ చేస్తుంది ఎలక్షన్ మిషన్. సో 99% అక్యురసీ వస్తుంది. ఇంత అక్యురసీ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా 50% కౌంట్ చేయడం అడగడం అనేది యూజ్లెస్. దట్ ఈస్ వాట్ ఎలక్షన్ కమిషన్ ఈ సేయింగ్. దానికి రిప్లైగా అపోజిషన్ పార్టీ సేమిస్తూ చూడాలి. నెక్స్ట్, హార్దిక్ మూవ్స్ సుప్రీంకోర్ట్ ఫర్ స్టే అండ్ కన్విక్షన్. హార్దిక్ పటేల్ ఏం చేశారంటే తన పైన విధించబడినటువంటి సో తనను దోషిగా తనను 2 సంవత్సరాలు దోషిగా తేల్చడం జరిగింది. గుజరాత్లో రిజర్వేషన్ల అలర్లు జరిగినప్పుడు దాని మీద స్టే విధించమని అడుగుతున్నారు హార్దిక్ పటేల్. హార్దిక్ పటేల్ వెంట్ టు ద సుప్రీం కోర్ట్ టు గివ్ ఎ స్టే ఆన్ హీస్ కన్విక్షన్. వాట్ హ్యాపెండ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ 2015 రిజర్వేషన్ డిస్ప్యూట్స్ రిజర్వేషన్ వైలెన్స్ ఎట్ దట్ టైమ్. సో హార్దిక్ పటేల్ డన్ సమ్ కోర్ట్ ఫెల్ట్ దట్ హార్దిక్ పటేల్ డన్ సమ్ డ్యామేజ్ అండ్ హార్దిక్ పటేల్ వాజ్ సెంటెన్స్డ్ విత్ 2 ఇయర్స్ ఇన్ జైల్. హార్దిక్ పటేల్కి దోషిగా
చేసి దోషిగా అతన్ని విధించి దోషిగా అతన్ని నిర్ధారించి అతను 2 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది. సో దెన్ హీ అప్పీల్ టు ద నెక్స్ట్ కోర్ట్ హైకోర్ట్ హైకోర్ట్ సస్పెండెడ్ ద సెంటెన్స్ అతనికి విధించినటువంటి జైలు శిక్షను రద్దు చేయడం జరిగింది. బట్ అతన్ని దోషిగా మాత్రం అలానే ఉంచింది. ఎన్నికల రూల్ ప్రకారం అకార్డింగ్ టు ద ఎలక్షన్ కమిషన్ ద పర్సన్ హూ ఈస్ కన్విక్టెడ్ ఫర్ మోర్ దాన్ 2 ఇయర్స్ ఈ విల్ బి డిస్క్వాలిఫైడ్. ఎవరైతే కనుక 2 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు ఓకే కోర్టు చేత దోషిగా నిలబడతాడో అతను ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. అంటే అతనికి శిక్ష విధించబడని విధించబడకపోని అతడు దోషిగా తెలిసి సరిపోద్ది. కాబట్టి ఆర్థిక పటేల్ వెంట ద సుప్రీం కోర్ట్ దట్ ప్లీజ్ గివ్ స్టే అన్ మై కన్విక్షన్, అంటే నన్ను గుజరాత్ హైకోర్టు దోషిగా ప్రకటించింది, దానికి మీరు స్టే ఇస్తే గనక నేను ఎన్నికల్లో పోటీ చేస్తా అని చెప్పేసి హీ వెంట్ టు ద ఎలక్షన్ కమిషన్. డిఫరెన్స్ బిట్వీన్ ద కన్విక్షన్ అండ్ సెంటెన్స్, దోషికి శిక్షకు తేడా ఏంటంటే ఫస్ట్ ఒక పర్సన్ దోషిగా నిర్ధారించబడిన తర్వాత అతనికి శిక్ష విధించబడడం జరుగుతుంది. ఇప్పుడు హార్దిక్ పటేల్ దోషిగా నిర్ధారించబడ్డాడు కాకపోతే ఇంకా శిక్ష ఎదుర్కోలేదు. కాబట్టి ఇతన్ని దోషిగా నిర్ధారిస్తూ ఇతనికి 2 సంవత్సరాల శిక్ష విధించారు, 2 సంవత్సరాల శిక్ష. ఆ శిక్ష రద్దయింది కాకపోతే ఇప్పుడు ఇంకా అతను దోషిగానే ఉన్నాడు కాబట్టి దానిపైన స్టే తీసుకోవచ్చుకోవడానికి అని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇండియా గెట్ సర్వీలియన్ శాటిలైట్స్. దిస్ ఈజ్ అబౌట్ ఇండియా లాంచింగ్ ద పిఎస్ఎల్వి ఓకే C-45. ఇట్ ఈస్ ద 47th ఫ్లైట్ ఆఫ్ ద పిఎస్ఎల్వి అండ్ త్రూ దిస్ ఇండియా లాంచ్ ఎమీసాట్. మన భారతదేశం ఇస్రో ఎమీసాట్ని లాంచ్ చేసింది ఎలాంగ్ విత్ 28 అదర్ ఇంటర్నేషనల్ కస్టమర్ శాటిలైట్స్ ఫ్రమ్ శ్రీహరికోట. వాట్ ఇస్ ద స్పెషాలిటీ? దిస్ ఇస్ ద ఫస్ట్ వర్షన్ ఆఫ్ ద పిఎస్ఎల్వి క్యూఎల్ విచ్ కంటైన్ 4 స్ట్రాపాన్ మోటార్స్. అంటే పిఎస్ఎల్వీలో ఇప్పటివరకు 3 మోటార్సే ఉండేది, 4 మోటార్స్ కొత్త వర్షన్ అనమాట. ఇది ఫస్ట్ టైం ఈ దాంట్లో ఉపయోగించడం. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ స్పేస్ హిస్టరీ ఆ ఇస్రో రాకెట్ ఇంజెక్టెడ్ పేలోడ్స్ ఇన్ టూ 3 డిఫరెంట్ ఆర్బిట్స్. ఫస్ట్ టైం మన ఇస్రో వాళ్ళు ఒక్క మిషన్లో అంటే ఒకేసారి లాంచ్ చేసినటువంటి శాటిలైట్ని 3 విభిన్న కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇంతవరకు మన కెపాసిటీ ఏంది, మనం ఒకసారి లాంచ్ చేసినప్పుడు ఆ యొక్క ఉపగ్రహంలో 2 విభిన్న కక్ష్యల్లో ప్రవేశపెట్టే టెక్నాలజీ ఉండేది. ఇప్పుడు మనం 3 విభిన్న కక్ష్యల్లో ప్రవేశపెట్టే టెక్నాలజీ మనకు వచ్చింది. ఫ్రమ్ గ్రౌండ్ దిస్ శాటిలైట్ విల్ బి కంట్రోల్డ్ బై ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ సెంటర్ ఎట్ బెంగళూరు. ఒకసారి శాటిలైట్ అనేది కక్ష్యలో ప్రవేశపెట్టబడిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసేది ఇస్రో వాళ్ళ యొక్క టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ సెంటర్ ఎట్ బెంగళూరు. ఈ ఎమీసెట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, దిస్ ఎమీసెట్ మెయిన్ పర్పస్ ఈస్ ఇట్ గివ్స్ ద కేపబిలిటీ టు డిటెక్ట్ ద ఎనిమీ రాడార్స్ అండ్ గ్రౌండ్ సెన్సార్స్. ఇట్ విల్ ఇంప్రూవ్ అవర్ డిఫెన్స్ స్ట్రెంగ్త్. సో శత్రుదేశాల యొక్క రాడార్స్ను వాళ్ళ యొక్క సెన్సార్స్ని ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఉపయోగించి కనిపెడుతుంది. ఇన్ దిస్ వి లాంచ్ 28 ఇంటర్నేషనల్ శాటిలైట్స్ ఫ్రమ్ లిథువేనియా 2, ఫ్రమ్ స్పెయిన్ 1, స్విట్జర్లాండ్ 1 అండ్ ఫ్రమ్ యుఎస్ఏ వి లాంచ్ 24 శాటిలైట్స్. పిఎస్ఎల్వి రికార్డ్ సో ఫార్ పిఎస్ఎల్వి లాంచ్డ్ 46 నేషనల్ శాటిలైట్స్ అండ్ 10 శాటిలైట్స్ బిల్ట్ బై స్టూడెంట్స్ ఫ్రమ్ ఇండియన్ యూనివర్సిటీస్ అండ్ 297 ఇంటర్నేషనల్ శాటిలైట్స్ ఇప్పటివరకు పిఎస్ఎల్వి లాంచ్ చేసినటువంటిది. నెక్స్ట్ పిఎస్ఎల్వి C-46 ఈజ్ షెడ్యూల్డ్ ఇన్ May 2019. ఇట్ విల్ లాంచ్ రిసాట్ 2B. పిఎస్ఎల్వి C-46 May 2019లో మనం లాంచ్ చేస్తున్నాం, అది రిసాట్ అనే శాటిలైట్ని లాంచ్ చేయబోతుంది. నెక్స్ట్ సైంటిస్ట్ ట్రేస్ లైక్లీ మీథేన్ సోర్స్ అన్ మార్స్. మార్స్ పైన శాస్త్రవేత్తలు మీథేన్ గ్యాస్ యొక్క ఆనవాళ్ళని కనుక్కోవడం జరిగింది. సో దీనివల్ల ఫ్యూచర్ యూజ్ ఉంటుంది. సో దే సస్పెక్టెడ్ దట్ దిస్ మీథేన్ గ్యాస్ ఈజ్ అండర్ ద షీట్ ఆఫ్ గేల్ క్రేటర్ యాజ్ ద లైక్లీ సోర్స్ ఆఫ్ ద గ్యాస్. అక్కడ ఒక పెద్ద అంటే మార్స్ పైన గేల్ క్రేటర్ అనేది ఒక ప్లేస్, ఆ ప్లేస్ దగ్గర ఈ మీథేన్ గ్యాస్ని వీళ్ళు డిస్కవర్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ న్యూ స్టూడెంట్స్ అండ్ ఇఫ్ దిస్ యూజ్ టు యూ ఇన్ యువర్ ప్రిపరేషన్ ప్లీజ్ లైక్ దిస్ అండ్ షేర్ దిస్ వీడియో ఎమాంగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండర్ ద కామెంట్ సెక్షన్ అండ్ ప్లీజ్ రైట్ ద సమ్మరీ వాట్ ఎవర్ యూ లెర్న్ ఫ్రమ్ దిస్ వీడియో. ఈ వీడియోలో ఏం నేర్చుకున్నారో సమ్మరీ అని రాయండి కొద్దిగా. ఓన్లీ వీడియో విని చూస్తే కనుక మీకేం రాదు నాలెడ్జ్. ప్లీజ్ డూ సమ్మరీస్ రైటింగ్ అండ్ కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో.